ఎస్ఐ అనిల్ యాదవ్ ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా గొల్లకుర్మ సంఘ నాయకులు బండి మల్లయ్య యాదవ్ చిగుర్ల శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న ప్రయాణంలో ఇద్దరు మహిళల మధ్యన సీట్ విషయంలో గొడవ జరిగిందని ఇందులో ముమ్మాటికి ముస్లిం మహిళదే తప్పని చెప్పారు. ఒక వర్గం ఒత్తిళ్లకులోనే సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రాథమిక విచారణ జరపకుండా సస్పెండ్ చేశారని ఆరోపించారు. బేషరతుగా సస్పెన్షన్ ఎత్తివేస్తూ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకుర్మల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని మన జగిత్యాల ఎస్ఐ అనిల్ యాదవ్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా గొల్లకుర్మ సోదరులు అందరం కలిసి. ఎందుకంటే ఈ ఆయనను సస్పెన్స్ అనేది అతడికి ఎలాంటిది సంబంధం లేకుండా ఇదే ఇది జగిత్యాల నుండి కరీంనగర్ పోయే తరుణంలో ఒక మైనారిటీ అమ్మాయి ప్లస్ ఎస్ఐ గారి భార్య వాళ్ళిద్దరు బస్సులో పోతుంటే అది సీటుకు కాడ వచ్చింది. వాళ్ళకు వ్యక్తిగతం ఎలాంటిది సంబంధాలు అవి ఏం లేదు. కానీ ఆ సీటు కాడ వాళ్ళ పాపను కూర్చున్న తరుణంలో పాలిస్తా అని కొంచెం పక్కకు జరగమని చెప్తే ఆమె జరగకుండా అది చిన్న చిన్నగా ఎక్కువైపోయింది. వాళ్ళకు గొడవలైన తరుణంలో వాళ్ళిద్దరి మీద పెట్టాలి. అసలు ఏంటంటే దీనికి సస్పెండ్ చేసుడు అనిల్పై ఇది కరెక్ట్ కాదని మేము ఇక్కడ ఖండిస్తున్నాము. ఎందుకంటే మీరు న్యాయ విచారణ జరిపించి ఆయన సస్పెండ్ ఎత్తివేయాలని మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేయాలని మేము కోరుతున్నాము. ఏదైతే మొన్న మంగళవారం రోజు జరిగినట్టు సంఘటన ఏదైతే ఉందో మా గొల్లకుర్మల ముద్దుబిడ్డ అయిన అనిల్ కుమార్ గారిని అది ఏదో ఆర్టీసీ బస్సులో కరిమించి పోయే సందర్భంలో ఆడవాళ్ళ మధ్యన జరిగిన సంఘటనను పోలీసు మధ్య వాళ్ళ భార్య కావడం వల్ల ఆయన ఏదో వచ్చి అడిగినది పూర్తి విచారణ న్యాయ విచారణ చేపట్టి చట్టపరంగా ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవాలి. కానీ తరతుగతన ఇమ్మీడియట్లీ అంత ఏమో ఆయన ఏమో పెద్ద తప్పు చేసినట్టు తరతుగతన ఆయన ఇల్లు ఖాళీ చేయించడం కానీ అక్కడ నుంచి విధులు సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆయన త్వర జల్దీ తొందరగా విధుల్లోకి తీసుకొని సస్పెండ్ ఎత్తివేయాలని మేము గొల్లకుర్మల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.